ప్రస్తుతం ప్రపంచంలో కరోనా ప్రళయం ప్రజల్ని భయపెట్టిస్తోంది. అయితే చైనా నుంచి వచ్చిన ఈ మహమ్మారి ముందుగా దీని అంటే దీని విజృంభణ ఏంటి, దీని లక్ష్యం ఏంటి, దీని ప్రభావం ఏంటి అనేది ముందుగా చైనా మనకు చెప్పలేదు, మనల్ని అప్రమత్తం చేయలేదు అనేది చైనా మీద ఒక నింద ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చైనాను ఒక దోషం చూస్తున్నట్టు చూస్తున్నారు ఈ కరోనా విషయంలో. కరెక్టే. అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక చేస్తోంది చైనా, ప్రధానంగా భారత్ ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే భారత్ ఇప్పుడు చాలా సేఫ్ జోన్లో ఉంది అనుకుంటున్నారు, ముందస్తుగా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు కరోనాని కట్టడి చేయడంలో. కానీ ఈ కట్టడి అనేది మరింత వేగవంతం కాకపోతే, అంటే ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో ఇదే పరిస్థితి కంటిన్యూ చేస్తే నవంబర్లో ఈ ప్రళయం మరింతగా పెరిగే అవకాశం ఉంది అనేది చైనా హెచ్చరిస్తున్న పరిస్థితి భారత్ని ఏంటి అనేది చూసుకుంటే గనక నవంబర్ లోపు ఇండియా నుంచి గనక ఈ కరోనా మహమ్మారిని తరిమేయకపోతే నవంబర్ తర్వాత దీని తీవ్రతను తట్టుకోలేరు, ఒక పెద్ద ప్రళయమే సృష్టించే అవకాశం ఉంది అని చెప్పి చైనా నుంచి వస్తున్న హెచ్చరికలు. ఇది శాస్త్రీయంగా ఎంత నిజము అనేది పూర్తిగా తెలియదు, కానీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ఆధారంగా చూసుకుంటే, ఒక భారీగా విస్తృతంగా ప్రచారం అవుతున్న వార్త చూసుకుంటే గనక అమెరికాలోని ఎంఐటి యూనివర్సిటీ 4 నుంచి 18 డిగ్రీల మధ్య ఉండే ప్రాంతాల్లో ఈ కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది ఇటీవల చేసిన పరిశోధనలో తేలిన ఒక అంశం. అయితే ఇది కొంతవరకు నిజమే అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేసులను బట్టి చూస్తే అర్థమవుతుంది. అయితే చలికాలం వచ్చినా కూడా సామాజిక దూరం, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్ ధరించడం, ఇదంతా కూడా చాలా కఠినంగా అమలు చేయాల్సిన నిబంధనలు. ఒకవేళ ఏమాత్రం లైట్ తీసుకున్నా సరే ఈ కరోనా విజృంభణ భారీగా ఉంటుంది అనేది కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తుంది. నవంబర్ నుంచి జనవరి మధ్య దేశంలో అత్యధిక ప్రాంతాలు మన దేశంలో చల్లగా ఉంటాయి, ఉత్తరాదిన 0 డిగ్రీలు అంతకంటే తక్కువ కూడా ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉంది. దక్షిణ భారతదేశంలోనూ రాత్రిపూట ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీలకి పడిపోతాయి. అయితే ఈ పగటి ఉష్ణోగ్రతలు 16 నుంచి 25 వరకు ఉంటాయి. కాబట్టి చలికాలంలో ఇది ఎక్కడ ఒకవేళ ఎక్కడ కొనసాగుతుందో అనేది, ఇక్కడ ఒకవేళ కొనసాగితే గనక ఖచ్చితంగా కొంచెం ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుంది, వేగంగా ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అనేది నవంబర్ నెల, ఎందుకంటే ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీలు పడిపోతాయి కాబట్టి. అయితే కొన్ని రోజులు ఇండియాలో ఇది పూర్తిగా కంట్రోల్ కాకపోతే కనుక అతి కొద్ది రోజుల్లో నవంబర్ వచ్చేస్తే కనుక పరిస్థితి చాలా సిచ్యువేషన్గా ఉంటుంది. అలాగే ఇప్పటికీ ఎకనామీ మీద చాలా దెబ్బ పడింది, అదేవిధంగా కరోనా బారిన పడే పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి దీని ప్రభావం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ కరోనా ప్రళయం నవంబర్ తర్వాత గట్టి దెబ్బ పడుతుంది కరోనా ప్రళయం కారణంగా. సో నవంబర్ లోపే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా తరిమి కొట్టాలి అనేది చైనా నుంచి వస్తున్న హెచ్చరికలు అంట. మరి చూద్దాం ఇది ఎంతవరకు కరెక్ట్, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.